దాచేపల్లి మండలం రామాపురం గ్రామ సర్పంచ్గా గురువారం పరిమి సైదులు బాధ్యతలు స్వీకరించినట్లు పంచాయతీ కార్యదర్శి మంగేశ్వరరావు తెలిపారు. సర్పంచి అనారోగ్య కారణంతో మెడికల్ లీవ్ పెట్టడంతో ఉప సర్పంచ్గా ఉన్న సైదులను వార్డు సభ్యులు అందరూ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కార్యదర్శి తెలిపారు. సర్పంచి సైదులు మాట్లాడుతూ, సర్పంచిగా నాపై నమ్మకంతో నన్ను ఎన్నుకున్నందుకు గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, చైర్మన్ వినోద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిధులను తీసుకువచ్చి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పులిపొంగు చిట్టి, చాట్ల యాకోబు, వేముల వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రామాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన శ్రీ కోట చిన్నక్కయ్య గారు అనారోగ్య కారణం వల్ల సెలవు పెట్టినందుకు ఇన్ఛార్జ్ సర్పంచ్గా 1వ వార్డు మెంబర్ అయిన శ్రీ పరిమి సైదులు గారిని పంచాయతీ బాడీ మొత్తం ఏకగ్రీవంగా అధికారాలు బదలాయించడానికి తీర్మానించింది. దీని తదుపరి చర్యల నిమిత్తం ప్రతిపాదనల్ని డిఎల్పిఓ గారి ద్వారా డిపిఓ గారికి పంపించి మంజూరు ఉత్తర్వులు తీసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. చెప్పు. ఆమె సర్పంచ్ నేను గ్రామానికి వచ్చే నిధులు గవర్నమెంట్ నిధులు ఖర్చు పెడుతున్నాయని చెప్తున్నాను. పంచాయతీ ఆఫీసులో గృహిణి సమావేశానికి వచ్చినటువంటి పంచాయతీ సెక్రటరీ గారికి, అట్లానే ఇప్పుడు దాకా సర్పంచ్ ఉన్నటువంటి నేపటి నాగేశ్వరరావు గారికి, ప్రధమంగా ఎన్నికైనటువంటి ఎన్నికబడుతున్నటువంటి పరిమి సైదుల గారికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామంలో మొత్తం కూడా ఎస్సీలకి రిజర్వేషన్ రావడం జరిగింది. ఈ రిజర్వేషన్ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వినోద్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలక్షన్ జరగకుండా మొత్తం కూడా గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఇక్కడ పోటీ లేకుండా ఎస్సీలను 5 సర్పంచులుగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే 3 సర్పంచులు ఇప్పటికే అయిపోయింది. 4వ సర్పంచ్గా ఈ రోజున పరిమి సైదుల గారిని ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. దీనికి మొత్తం కూడా గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఉమ్మడిగా ఎలక్షన్ జరగకుండా ఉండటం వల్ల గ్రామానికి దాదాపు 7 లక్షలు నిధులు రావడం జరిగింది. ఆ నిధులు కూడా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి బ్రిడ్జికి 5 సర్పంచులు కూడా ఆ నిధుల్ని ఉపయోగపెట్టుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా అందరం ఐక్యంగా ఉంటే ఏ పనైనా సాధించుకోవచ్చు అనేటువంటి దానికి ఈ రాజీ లేకుండా జరగడం వల్ల మనకు అనేకమైనటువంటి బెనిఫిట్స్ వచ్చినాయి. అట్లానే ఇప్పుడు నూతనంగా ఎన్నుకుంటున్నటువంటి సైదుల గారు కూడా మొత్తం కూడా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని గ్రామం యొక్క డెవలప్ కోసం ఇప్పటికే మనం వినోదరెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. గ్రామంలో ఇప్పుడు జరగబోయేటువంటి పుస్తకాల కార్యక్రమంలో కూడా సర్పంచ్ గారి నాయకత్వంలో మరింత ముందుకెళ్ళి మంచి కార్యక్రమాలు చేయడంలో ముందుండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. సర్పంచ్గా ఏకంగా ఎన్నుకున్నందుకు వార్డు మెంబర్లు అందరికీ నా శుభాకాంక్షలు. గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గారు ఎల్పతి శ్రీనివాసరావు గారి దృష్టికి, వినోద్రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి నిధులు తీసుకొచ్చి వాటిని గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని కోరుతున్నాను.